వింజేశ్వరి స్తోత్రం, వారాహీదేవి అన్నమాట. వింజాచలం పైన సాక్షాత్తు కాశీ విశ్వనాథ స్వామి శ్రీ వారాహి అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారిని ఇక్కడి వారు వింజేశ్వరిగా కొలుస్తారు. ఈ అమ్మవారికి వింజాచలంలో వామాచారంలో కొలుస్తారు. ఈ మందిరంలో కాళీ అమ్మవారు కూడా ప్రతిష్ఠించబడింది. నిశుంభశుంభమత్తిని ప్రచండముండఖండిని వనేరణే ప్రకాశినిం భజామి వింజవాసిని త్రిశూలముండధారిణి ధరావిఘాతహారిణి గృహే గృహే నివాసిని భజామి వింజవాసిని దరిద్రదుఃఖహారిణి సదా విభూతికారిణి వియోగశోకహారిణి భజామి వింధ్యవాసిని లసత్సులోలలోచనం లతాసదేవరప్రదం కపాలశూలధారిణి భజామి వింధ్యవాసిని కరే ముదా గదాధరీ శివం శివప్రదాయిని వరం వరాననం శుభం భజామి వింధ్యవాసిని ఋషీంద్రయామిని ప్రదం శివం శివప్రదాయిని వరం వరాననం శుభం భజామి వింధ్యవాసిని ఋషీంద్రయామిని ప్రదం త్రిదాస్వరూపధారిణి జలే స్థలే నివాసిని భజామి వింధ్యవాసిని విశిష్ట సృష్టికారిణి విశాల రూపధారిణి మహోదరే విలాసిని భజామి వింధ్యవాసిని పురంధరాధిసేవితం మురాది వంశఖండిని విశుద్ధ బుద్ధికారిణి భజామి వింధ్యవాసిని విశుద్ధ బుద్ధికారిణి భజామి వింధ్యవాసిని. అమ్మవారి అనుగ్రహం పొందే స్తోత్రం ఇది. ప్రతిరోజు పారాయణ స్తోత్రంగా చేస్తే అన్ని శుభాలను కలిగిస్తుంది. తరచు అనారోగ్యంతో ఉండేవాళ్ళు ఆ స్తోత్రంతో అర్చన చేస్తే మంచిది. ఈమె ఆయుష్ను వృద్ధి చేస్తుంది, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తుంది. ఈమె రథంలో ఎప్పుడూ ధన్వంతరి వైద్యుడు ఉంటారు. మంత్రం ఏమిటంటే, ఓం హ్రీం వారాహి హరి ఓం, నమో వారాహి శరణం మమ, నమో వారాహి శరణం మమ, నమో వారాహి శరణం మమ.